భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని తెలంగాణ హరిత టూరిజం హోటల్ ముందు మృతదేహంతో ధర్నా. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న నరసింహారావును హోటల్ మేనేజర్ ఎలాంటి కారణం లేకుండా డ్యూటీ నుంచి తీసివేశారని, మళ్లీ డ్యూటీకి తీసుకోవడం లేదని మనస్థాపం చెంది గుండెపోటుతో మృతి. నరసింహారావు మృతదేహంతో హోటల్ వద్ద ధర్నాకు దిగిన దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు. దళితుడు గుమ్మం తక్కువ సార్, ఇక్కడ ఏపీ టూరిజంలో పనిచేసేటోడు లేదు సార్, ఆమెకు ఇగో ఫీలింగ్ ఉంది సార్, అందుకోసం ఇదంతా జరిగింది. ముగ్గురు తీసే ముగ్గురు పక్కన ఉంటాడు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.